హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోపాలం ఈరోజు మనం కథామంజరి శీర్షికలో ఒక చక్కటి కథని చెప్పుకుందాం అదేంటంటే అనగనగా పూర్వం ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో రాజుగారికి ఒకడే కుమారుడు అనమాట అతని పేరు జయంతుడు అతను యుక్త వయసుకు వచ్చాక ఆ రాజుగారు ఆ జయంతుడికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నారు కానీ జయంతుడు ఏమన్నాడంటే నాన్నగారు నేను దేశాటన చేసి లోకజ్ఞానాన్ని పెంచుకుని వస్తాను ఆ తర్వాతే నేను పట్టాభిషేకం చేయించుకుంటాను నాకు దానికి అనుమతి ఇవ్వండి అని అడిగాడు అనమాట అప్పుడు ఆ రాజుగారు అలాగే నాయన నీ ఇష్టప్రకారమే వెళ్ళి తిరిగిరా క్షేమంగాను అని చెప్పి పంపించారు ఈ జయంతుడు ఒక గుర్రం వేసుకొని అలా దేశాటం చేయడం మొదలుపెట్టాడు అలా తిరిగి 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 వేరొక రాజ్యానికి వెళ్ళాడు అనమాట అక్కడ ఆ రాజ్యంలో కొన్ని విచిత్రమైన చిత్రపటాలు కనిపించాయి ఏమిటంటే ఒక చిత్రపటంలో ఒక అందమైన రాకుమారి వలే ఉన్న అమ్మాయి ఉన్నది ఆ పక్కనే ఉన్న ఇంకొక చిత్రపటంలో ఆ ముందున్న చిత్రపటంలో ఉన్న అందమైన అమ్మాయి ఇంకొక రాకుమారుడు వంటి వ్యక్తితో పరుగు పెడుతుంది ఇద్దరు పరుగు పెడుతున్నట్టు ఒక చిత్రపటం ఉంది తర్వాత మూడో చిత్రపటాన్ని రెండు భాగాలుగా చేసి ఉంది మొదటి దాంట్లో ఈ రాకుమారి ఆ రాకుమారుడికి వేస్తున్నట్టుగా ఉన్నది రెండో భాగంలో ఈ రాకుమారితో పాటుగా పరిగెడుతున్న రాకుమారుడు ఉరికమ్మానికి వేలాడుతున్నట్లుగా ఉన్నది ఈ మూడు చిత్రపటాలు చాలా చోట్ల ఈ జయంతుడికి అన్నమాట ఏమిటి విచిత్రంగా మూడు చిత్రపటాలు ఏంటి ఈ అందమైన అమ్మాయి ఎవరు ఆ పరిగెట్టేది ఎవరు ఆ పరిగెట్టేవాడికే దండ వేస్తుంది ఒక దాంట్లో ఒక దాంట్లో ఏమో ఉరి తీస్తున్నట్లుగా ఉంది అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు ఏమీ అర్థం లేదనమాట అప్పుడు రాత్రి వేళ అయ్యేటప్పటికి ఒక పూటకోళ్ళింటికి చేరి అక్కడ ఇతను విశ్రాంతి తీసుకున్నాడనమాట ఆ పూటకోళ్ళింట్లో ఒక అవ్వ ఉంది ఆ అవ్వని అడిగాడు అనమాట అవ్వ ఏంటి నగరంలో విచిత్రం ఎక్కడ చూసినా మూడు చిత్రపటాలు కనబడుతున్నాయి ఈ చిత్రపటాల యొక్క రహస్యం ఏమిటి అని అడిగాడు అనమాట ఆ అవ్వ అయ్యో నువ్వు ఎక్కడి నుంచి నాయనా ఈ రాజ్యం వాడు కాదా నువ్వు అని అడిగింది అనమాట లేదవ్వా నేను పక్క రాజ్యం నుంచి వచ్చాను నేను కూడా ఒక రాకుమారుణ్ణే దేశ ఆట నిమిత్తం నేను అన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాను అని చెప్పాడు అప్పుడు అవ్వ చెప్పుకొచ్చింది మా రాజ్యంలో రాజుగారికి ఏకైక గారాల పుత్రిక ఒకతే ఉంది ఆయనకు వారసులు ఇంకెవరో లేరు అందువల్ల ఆవిడని చాలా గారాభంగా పెంచారు చిన్నప్పటి నుంచి అంతేకాకుండా విలువిద్యలు అన్ని రకాలు కూడా పురుషులకి ఎలా నేర్పిస్తారో అన్నీ అలా నేర్పించారు కానీ మారు రాకుమారికి పరుగులు పందాలంటే చాలా మక్కువ ఆవిడని దాంట్లో ఓడించడం ఎవరి తరం కాదనమాట అంత అలా పరిగెడుతుంది ఆవిడ ముందు గుర్రం కూడా ఓడిపోతుంది అంత వేగంగా పరిగెట్టగలదు ఆవిడ యుక్త వయసుకు వచ్చిందని మా రాజుగారు పెళ్లి చేయాలని నిశ్చయించారు కానీ ఆవిడ ఏమందంటే నన్ను ఈ పరుగుల్లో ఎవరైతే ఓడిస్తారో అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను అని ఒక నిబంధన పెట్టింది ఇక రాజుగారు ఏం చేస్తారు గారాబంగా పెంచుకున్న కూతురు ఇంకా తప్పేది లేక అలాగే ప్రకటించారు అంతటితో ఊరుకుందా రాజకుమార్తె నెగ్గినట్లయితే అతన్ని నేను పెళ్లి చేసుకుంటాను ఒకవేళ ఓడిపోయినట్లయితే నాతో పాటు పరుగుపెట్టినవాడు అతన్ని ఊరి తీస్తానని ప్రకటించింది ఇక రాజుగారు కూతురికి ఎదురు చెప్పే సాహసం చేయక అలాగే తల వంచాడు ఇక ఆ ప్రకటన ప్రకారమే ఈ మూడు చిత్రపాఠాలని మొత్తం నగరం అంతా తగిలించారు ఇంక ఇలాంటి ప్రకటన చేసేటప్పటికీ ఎవరు కూడా ముందుకు రారు కదా కానీ పాపం కొంతమంది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండి మేము ఆవిని ఓడించగలము అనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు కానీ వాళ్ళు ఎవరూ ఆమెని ఓడించలేకపోయారు ఆ ఊరికమ్మానికి చిత్రపటంలో చూపెట్టినట్టుగానే వేలాడారు అప్పటి నుంచి ఈ మధ్యనైతే అసలు ఎవ్వరూ కూడా పోటీకి రానే రావట్లేదు ఇది నాయన విషయం అని చెప్పింది అనమాట ఈ అవ్వ ఈ విషయం వినగానే జయంతుడికి చాలా ఆసక్తి కలిగింది ఎలాగైనా సరే ఆ రాకుమారిని తాను పరుగులో ఓడించి పెళ్లి చేసుకోవాలని గట్టిగా అనుకున్నాడనమాట అలా అనుకున్నాక భోజనం చేసి నిద్రించాడు మర్నాటి ఉదయాన్నే ప్రాతకాలంలో లేచి అలా ఈ రాకుమారి గురించి ఈ పరుగుల విషయం గురించి ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనమాట తనకు తెలియకుండానే అక్కడ పక్కనే ఉన్న ఒక అరణ్యంలోకి ప్రవేశించేశాడు నడుస్తూ నడుస్తూ అక్కడ కొన్ని పక్షులు వలలో చిక్కుకొని పాపం గింజకుంటున్నాయి దాన్ని దానిండి తప్పించుకోవడానికి కానీ వాటి వల్ల అవట్లేదు ఈ జయంతుడికి ఆ పక్షుల ఆ స్థితిలో చూసేటప్పటికీ చాలా జాలి కలిగింది తను వెళ్ళి ఆ వల నుండి ఆ పక్షుల్ని తప్పించాడు ఎవరో ఒక వేటగాడు పక్షుల కోసం వల పన్ని అనమాట ఆ వలలో ఈ పక్షులు చిక్కిపోయాయి జయంతుడు ఎప్పుడైతే వాటిని తప్పించాడో వాటికి చాలా ఆనందం వేసింది ఆ పక్షులన్నీ జయంతుడికి కృతజ్ఞతలు చెప్పి మీకు మేము ఏ విధమైన సహాయం చేయగలమో చెప్పండి అని చెప్పి అడిగాయనమాట లేదు లేదు నాకు ఏమీ సహాయం వద్దు మీరు చక్కగా స్వేచ్ఛగా బ్రతకండి అన్నాడు జయంతుడు లేదు లేదు మా ప్రాణాలను మీరు కాపాడారు పైగా ఏ విధమైన సహాయం చేయాలని అడిగినా కూడా ఏమీ వద్దు అంటున్నారు మీలాంటి గొప్ప వ్యక్తిని మా రాజు దగ్గరికి తీసుకెళ్ళాలి మేము అని చెప్పి పక్షులు జయంతుడిని వాళ్ళ పక్షుల రాజు దగ్గరికి అన్నమాట అప్పుడు ఆ పక్షిరాజుకి ఈ జరిగిన విషయం అంతా ఈ పక్షులు వివరించాయి అతను కూడా చాలా ఆనందపడ్డాడు చాలా సత్కరించాడు జయంతుణ్ణి అప్పుడు నీకు ఏదైనా కోరుకుంటే కోరుకోనైనా నేను తీరుస్తాను అన్నాడు పక్షిరాజు అప్పుడు ఈ జయంతుడికి ఒక ఆలోచన వచ్చింది తన మనసులో ఉన్న ఈ ఉద్దేశ్యాన్ని చెబితే ఏదైనా సహాయం చేస్తాడేమో ఈ పక్షిరాజు అని చెప్పి ఈ విషయాన్ని చెప్పాడనమాట ఫలానా రాకుమార్తె ఆ రాకుమార్తెని పరుగులో ఓడించిన వాడినే పెళ్లి చేసుకుంటుందట నాకు ఆ రాకుమార్తెని పెళ్ళి చేసుకోవాలని ఉంది కానీ మనసులో చిన్న శంక ఉంది ఆవుని నేను ఓడించగలనో లేదో అనేసి నేను అస్త్ర విద్యల్లోనూ యుద్ధ విద్యల్లోనూ ఆరితేరాను కానీ ప్రత్యేకంగా పరుగుల గురించి అయితే ఎటువంటి శిక్షణ తీసుకోలేదు అని చెప్పాడనమాట అప్పుడు ఈ పక్షిరాజు ఏమన్నాడంటే నీకు తప్పనిసరిగా నేను సహాయం చేస్తాను ఆ రాకుమార్తె తప్పకుండా నీదే అవుతుంది దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది అది ఏంటో నీకు చెప్తాను అన్నాడనమాట ఈ జయంతుడు అలాగే సంతోషం తప్పకుండా చెప్పండి అన్నాడు ఇక్కడి నుంచి ఏడు అవతల ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది ఆ మర్రి చెట్టు మధ్యలో పెద్ద తొర్ర ఉంటుంది ఆ తొర్రలోంచి లోపలికి వెళ్తే ఒక భూగృహం ఉంటుంది ఆ గృహలో మధ్యలో ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభం పైన పైన ఒక కలిసంలో ఒక లేహి ఉంటుంది ఆ లేహ్యాన్ని కానీ తీసుకొచ్చి నీ పాదాలకు పట్టించుకున్నావంటే నిన్ను పరుగుల్లో జయించడం ఆ బ్రహ్మతరం కూడా కాదు అని చెప్పాడు అంతేకాకుండా ఆ మర్రి చెట్టుకి ఒక రాక్షసుడు కాపలా కూడా ఉంటాడు అతన్ని జయించి లోపలికి వెళ్ళాలి లేకపోతే లోపలికి వెళ్ళనివ్వడు అనే విషయం కూడా చెప్పాడు అనమాట ఈ జయంతుడికి విన్నా వినడానికి బాగానే ఉంది కానీ ఏడు సముద్రాల అవతలకి నేను ఎలా వెళ్ళగలనా అని అనిపించింది అప్పుడు పక్షిరాజా పక్షిరాజా దయించి ఆ ఏడు సముద్రాల అవతలకి మీరు నన్ను చేర్చగలిగితే ఏదో విధంగా ఆ రాక్షసుణ్ణి నేను జయించి ఆ లేహ్యాన్ని తెచ్చుకుంటాను అని అన్నాడనమాట అప్పుడు పక్షిరాజు అలాగే అయితే తప్పనిసరిగా నీకు సహాయం చేస్తానని మాట ఇచ్చాను గనక నేను తీసుకెళ్ళి అక్కడ వదులుతాను కానీ ఆ రాక్షసుణ్ణి జయించే బాధ్యత మాత్రం నీదే అది నేను చేయకూడదు అన్నాడు పక్షిరాజు అలాగే అన్నాడు జయంతుడు అప్పుడు పక్షిరాజు తన వీపు మీద ఎక్కించుకుని జయంతుణ్ణి రివ్వని ఎగిరి ఏడు సముద్రాలు దాటి అవతల వడ్డుకి చేరి జయంతుణ్ణి అక్కడ దింపాడు అనమాట దింపేటప్పటికీ అక్కడ పెద్ద మహావృక్షం ఉంది ఒక మర్రి వృక్షం ఇతను చెప్పినట్టుగానే ఒక పెద్ద భీకరమైన రాక్షసుడు దాని చుట్టూ పచారీలు చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే ఏం చెయ్యాలి ఆ రాక్షసుడు చూస్తే అంత ఉన్నాడు నేనా అస్త్రశస్త్రాలు కూడా ఏమీ తెచ్చుకోలేదు నిరాయుధుడుగా ఉన్నాను అందులోను ఒక్కడినే ఉన్నాను దీనికి బలప్రయోగం కంటే బుద్ధి ప్రయోగమే మంచిదని ఆలోచించి నేరుగా రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట వెళ్ళేటప్పటికి రాక్షసుడు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు ఇక్కడ మానవ మాత్రులు ఎవరూ రారు ఈ ప్రదేశంలో మానవుడు ఎలా వచ్చాడబ్బా అది కూడా ఒక్కడో ఉన్నాడని చెప్పి చూస్తూ ఉన్నాడనమాట ఎవరు అయ్యా నువ్వు ఇటు వచ్చావు అని గద్దించాడు నేనా నేను ఒక మహారాజునిలే నీ పని పడదామని సపరివారంగా వచ్చాను మొత్తం నా పరివారం నా సైన్యం నా జనాభా అంతా బయట వేచి ఉన్నారు నేను ఒక్కడనే లోపలికి వచ్చాను అన్నాడు బెంకంగా అనేటప్పటికీ అవునా ఎవరు వచ్చిన కోలాహలం వినపడలేదు పడలేదు చెడీ లేదు చప్పుడు లేదు ఎలా వచ్చారు ఎవరు వచ్చారు అని ఆశ్చర్యం వేసి ఆ రాక్షసుడు బయటికి వచ్చి చూడడం మొదలుపెట్టాడు చూసేటప్పటికి అక్కడ ఎవరూ లేరు నిర్మానుష్యంగానే ఉంది ఇదే సందని గాబగాబా ఈ రాకుమారుడు లోపలికి వెళ్ళి ఆ కలిశాన్ని అందిపుచ్చుకొని గాబగాబా తప్పించుకొని బయటకు వచ్చాడు ఈ రాక్షసుడు చుట్టూ కలిగి చూసేటప్పటికీ మళ్ళీ ఈ రాకుమారుడు వచ్చి పక్షి వీపు మీద కూర్చున్నాడు అనమాట అన్నాడు నాడు రాక్షసుడు మనల్ని వదలు లేకపోతే నువ్వు వెంటనే ఎగరాలి అన్నాడు ఈ జయంతుడు ఆ మాట వినగానే ఈ పక్షిరాజు చాలా సంతోషించాడు చాలా గటికుడు నువ్వు ఆ రాక్షసుడితో ఎటువంటి యుద్ధం చేయకుండా వాడిని యుక్తితోటే ఓడించావు అని వెంటనే మళ్ళీ ఎగురుకుంటూ ఈ రాజ్యంలోకి తీసుకొచ్చాడు పక్షిరాజు అప్పుడు ఈ రాకుమారుడు అది తెచ్చుకున్న లేహ్యాన్ని పాదాలకు పట్టించుకొని పరుగుల పందానికి వెళ్ళాడు ఇక ఆ రాకుమారి మీద విజయాన్ని సాధించాడు ఆ రాకుమారి చాలా ఆనందపడి ఈ జయంతుడిని వివాహం చేసుకుందనమాట మూడో చిత్రపటంలో చూపెట్టినట్లుగా దండ జయంతుడు మెడలో వేసింది ఇక అవే చిత్రపటాలు రాజ్యం అంతా అంటించారు తను ఈ రాజకుమారితో సహా తన రాజ్యానికి వెళ్ళి అక్కడ పట్టాభిషిక్తుడు అయ్యాడనమాట ఇది కదా ఫ్రెండ్స్ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఆల్ ఆప్షన్ని ఎంచుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ వస్తాయి మీకు థ్యాంక్ యూ